ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు అమ్మగారికి ఇచ్చిన మాట వల్లే ఇంతకాలం ఈ నిజాన్ని గుండెల్లో పెట్టుకుని కుమిలిపోతున్నానమ్మా. ఈరోజు మీకు ఈ విషయం చెప్పి నా గుండెల్లో భారం మొత్తం దించేసుకున్నానురా అయ్యా. అమ్మా, అంత జరిగినా ఇంత ఓపిగ్గా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? జరిగిన విషయాన్ని నాన్నతో చెప్పాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదమ్మా. ఇన్ని అవమానాల్ని ఎలా మోయగలిగావమ్మా? సకల గుణాభిరాముడిగా, పురుషోత్తముడిగా, అందరికీ ఆదర్శప్రాయుడిగా పేరు పొందిన శ్రీరామచంద్రుడి, సీతమ్మని అవమానించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. తప్పు చేయకపోయినా తన మీద పడిన నిందని సీతమ్మ మోయాల్సి వచ్చింది. దైవ సమానులైన సీతారాములకి ఈ నిందలు, అవమానాలు, శిక్షలు తప్పలేదు. సామాన్య మానవులకి తప్పుతుందా రూప? అలానే మిమ్మల్ని నిందించి అవమానించి ఇలా పెద్దయ్య గారికి దూరం చేసిన ఆ విజయాంబిక గారిని ఎలా క్షమించగలిగారు అమ్మగారు? మీరుండాల్సిన ఇంట్లో మీ ఆస్తుల్ని అప్పనంగా అనుభవిస్తూ ఉండడానికి తనకు సిగ్గులేకపోయినా మీరెలా ఊరుకున్నారు అమ్మగారు? ఒరే అయ్యా, ఆ రోజుల్లో పరిస్థితులు అమ్మగారిని నోరు మెదపనివ్వలేదు. అమ్మా, నీ మౌనమే వాళ్ళకి ఆయుధమైంది. అందుకే ఆ ఇంట్లో ఎప్పుడు నీ ప్రస్తావన వచ్చినా ముందుగా అత్తయ్యే రియాక్ట్ అయ్యేది. మామూలుగా ఉన్న నాన్న మూడంతా పాడు చేసి నీ మీద ఇంకా అసహ్యం కలిగేలా నూరిపోసేది. అప్పుడంతా నాకు అర్థం కాలేదు అత్తయ్య ఎందుకు అమ్మ గురించి ఇలా మాట్లాడుతుంది అని. ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మా, నాకు జన్మనిచ్చినందుకు నీ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం అత్తయ్య పతనమే. అవునమ్మగారు, మిమ్మల్ని ఎలా అవమానించారో ఆ విజయాంబిక గారిని కూడా అలాగే అవమానిస్తాం. మీ మీద ఎలాంటి నింద వేశారో అలాంటి నిందే వేసి తను ఎంత పెద్ద తప్పు చేసిందో తనకే అర్థమయ్యేలా చేస్తాం. అవునమ్మా, ఆ తప్పుని నాన్న ముందు ఒప్పుకునేలా చేస్తాం. నాన్న నిన్ను అర్థం చేసుకుని పశ్చాత్తాపడి నిన్ను మునుపటిలా ప్రేమగా దగ్గరికి తీసుకునేలా చేస్తాం. ఇది నా మాటగా చెప్తున్నాను, నన్ను నమ్మమ్మా. అమ్మ రూపా, ఇప్పుడు నేను సూర్య కలవడం కన్నా నువ్వు రాజు కలిసి ఉండడమే ముఖ్యం. రాజు గురించి ఆలోచించండి. నాకిప్పుడు మీ భవిష్యత్తు మీద తప్ప నా భవిష్యత్తు మీద ఎలాంటి ఆశలు లేవు. నీకు లేకపోవచ్చమ్మా, నాకున్నాయి. నువ్వు నాన్న కలిస్తే మేవెక్కడున్నా సంతోషంగా ఉంటావమ్మా. అవునమ్మగారు, మన చేతుల్లో ఏముంది రాజు? అంతా ఆ పైవాడి దయ. ఎందుకు విడదీస్తాడో ఆయన దగ్గర ఒక కారణం ఉంటుంది. అలాగే ఎప్పుడు కలపాలి అన్న సందర్భం కూడా ఆయన దగ్గరే ఉంటుంది. సరే, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి. ఒరే అయ్యా,
చెప్పటం మర్చిపోయాను, మీ అమ్మ మీకోసమే ఎదుగుతున్నదిరా. నేను తీసుకొస్తానని చెప్పి మీరిక్కడే ఉంటారని ఇలాగొచ్చాను. మీరు తొందరగా వెళ్ళకపోతే మీ అమ్మకి నీ మీద నా మీద అనుమానం వస్తుంది. వేగి వెళ్ళండి రయ్యా, అమ్మగారిని నేను పంపించి వస్తాను. జాగ్రత్త రూప. నేను ఉన్నాను కదా అమ్మగారు. మీ పెద్ద ఆయన కూడా నన్ను ఇలాగే ప్రేమగా చూసుకునేవారు రాజు. మధ్యవర్తుల వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. అలాంటి పొరపాటు నా బిడ్డ జీవితంలో జరగకూడదు. జరగనివ్వను అమ్మగారు. నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మీ ఇద్దరికి పెళ్లి చేశాను. నువ్వు అలా ఆలోచించవనే రూప ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పినప్పుడు నువ్వేవీ ఆలోచించకుండా హాస్పిటల్కి వచ్చావు. అప్పుడే అర్థమైంది, అలాంటి పరిస్థితిని అర్థం చేసుకున్నావు అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా అర్థం చేసుకుంటావు అని. ఎక్కడికి వెళ్ళిపోయారు ఇల్లు? వీళ్ళని తీసుకొస్తానన్న ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. డాక్టర్ గారేమో తప్పనిసరిగా రావాలన్నాడు. అసలు ఎవరి నర్స్? అప్పుడు అప్పలనాయుడు నర్సు కలిసే రాజు రూపల పెళ్లి చేశారు. ఇప్పుడు మళ్లీ అప్పలనాయుడు ఇంకో నర్సుతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తోంది. కొంపదీసి ఆ నర్సుల ఈ నర్సు కూడా విరూపాక్ష కాదు కదా. వచ్చారా? పదరానైనా, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళాలి. ఏమైందమ్మా, ఆ కంగారేంటి? ఒరే నాయన, నా మనవడికి స్కానింగ్ తీయాలంట. ఈవిడి గారేమో టైంకి తినట్లేదు, ఇంట్లో ఉండట్లేదు కదా. నా మనవడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. ముందు పద, ఆసుపత్రికి వెళ్దాం. ఏట్రా ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు, పదండి. అమ్మా రేపు వెళ్దాంలే అమ్మా, అంత అర్జెంట్ ఏం లేదు కదా. డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను రా, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, పదండి వెళ్దాం. అమ్మా అపాయింట్మెంట్ తీసుకున్నాను అంటున్నావు కదా, దీనికి నువ్వెందుకులే అమ్మా, నేను తీసుకెళ్ళి తీసుకొస్తాను. రే నువ్వు ఆగు, అయినా నీకేం తెలుసని, ఇటువంటి పరీక్షలు చేసేటప్పుడు ఆడవాళ్ళ అవసరం ఎంతైనా ఉంటుంది, మంచి చెడులు అడిగి తెలుసుకోవాల్సింది ఉంటాయి, పదండి వెళ్దాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.